హాయ్ పిన్నలు, నేను బావుత్తుని. నా గురించి మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. బాకి బావుత్తిస్తే బా, బావుత్తు కనిగినటువంటి బాగునింత అక్షరాలను ఎలా పలకాలో ఇప్పుడు మొదటగా గమనిద్దాం. భా, భా, భి, భి, భు, భు, భే, భే, భై, భో, భో, భం. అలాగే బావుత్తు కలిగిన పదాలను బొమ్మల సహాయంతో చదువుదాం. కొబ్బరి, డబ్బా, అబ్బాయి, జుబ్బా, రబ్బరు, సబ్బు, మబ్బు, డబ్బులు, గబ్బిలం, దబ్బనం, రిబ్బను, రుబ్బురోను. తేడాలను గుర్తించండి, సరైన పదాన్ని కనిపెట్టండి. కొబ్బరి, కొబ్బరి. ఇందులో సరైన పదం కొబ్బరి. అబ్బాయి, అబ్బాయి. సరియగు పదం అబ్బాయి. డబ్బు, డబ్బు. సరైన పదం డబ్బు. గబినం, గబ్బిలం. సరైన పదం గబ్బిలం. అరబీ, అరబ్బీ. సరైన పదం అరబ్బీ. డబులు, డబ్బులు. సరియగు పదం డబ్బులు. ఇప్పుడు భావత్తు కలిగినటువంటి రెండక్షర పదాలు మరియు మూడక్షర పదాలను చదవడం రాయడం గమనించండి. అబ్బా, దెబ్బ, దిబ్బ, బొబ్బ, డబ్బా, జుబ్బా, సిబ్బి, గొబ్బి, డబ్బు, సుబ్బు, రుబ్బు, మబ్బు, టబ్బు, గబ్బు, డెబ్బై, రిబ్బను, దబ్బనం, రబ్బరు, కొబ్బరి, అబ్బాయి, గబ్బిలం, డబ్బులు, సుబ్బులు, మబ్బులు.
బొబ్బలు దెబ్బలు సుబ్బులు బొబ్బిలి దబ్బున అరబ్బీ ఉబ్బసం